Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ జడ్జి దెబ్బకు ఎల్లో మీడియాకు నో సౌండ్. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. తాత్కాలిక బెయిల్ మంజూరు సందర్భంగా ఎల్లో మీడియా చేసిన ఓవర్ యాక్షన్ మీద జస్టిస్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. జస్టిస్ వ్యాఖ్యలతో ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్ ఏంటి, హద్దుల్లో ఉండాల్సిన అవసరం ఏంటనే విషయంపై చర్చ జరుగుతోంది. జస్టిస్ దెబ్బకు ఎల్లో మీడియా డిఫెన్స్లో పడిపోయింది. జస్టిస్ దెబ్బకు అవినాష్ బెయిల్ పిటిషన్పై ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ చేయలేదు. మొదటి నుండి వివేక కేసులో అవినాష్ పాత్రపై ఎల్లో మీడియా పాత్ర వివాదాస్పదమవుతూనే ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే, మర్డర్ కేసులో అవినాష్కు మే 26వ తేదీన జస్టిస్ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి తీర్పును మే 31వ తేదీన ఇస్తానని చెప్పారు. దీనిపైన ఎల్లో మీడియా ఓ రేంజ్లో రెచ్చిపోయింది. ఎందుకంటే సిబిఐ వాదనతో కోర్టు ఏకీభవించి అవినాష్ బెయిల్ పిటిషన్ కొట్టేయాలని ఎల్లో మీడియా కోరుకుంది. అయితే జడ్జ్ దానికి భిన్నంగా 4 రోజుల తాత్కాలిక బెయిల్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయింది. బెయిల్ పిటిషన్ విచారణలోనే 31వ తేదీ తీర్పు ఎలా ఉండబోతోందో కూడా ఎల్లో మీడియాకు అర్థమైపోయినట్లుంది. అందుకనే తాత్కాలిక బెయిల్ ఇవ్వడంపై 2 ఛానళ్లలో డిబేట్ పెట్టి జడ్జ్ మీద నోటుకొచ్చింది మాట్లాడించారు. మూటలు తీసుకునే జడ్జ్ అవినాష్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినట్లు ఆరోపించారు. సస్పెన్షన్లో ఉన్న వివాదాస్పద జడ్జ్ రామకృష్ణను డిబేట్లో కూర్చోబెట్టుకుని ఏబిఎన్ ఛానల్ ఇలాంటి ఆరోపణ చేయించింది. డైరెక్ట్గా తాను చేస్తే ఇబ్బందుల్లో పడతానని తెలిసే రామకృష్ణతో చేయించినట్లుంది. మరో ఛానల్ మహాన్ న్యూస్లో కూడా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. ఈ ఆరోపణలనే జడ్జ్ గట్టిగా పట్టుకున్నారు. ఛానళ్ల వైఖరిని తన తీర్పులో తూర్పారబట్టారు. డిబేట్ల పేరుతో ఛానళ్లు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు మండిపడ్డారు. ఛానళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేశారు. దాంతో ఇప్పుడు 2 ఛానళ్లకు ఇబ్బందులు మొదలవబోతున్నాయి. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు జడ్జీలు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. ఆ మాటలను పట్టుకుని ఎల్లో మీడియా ప్రభుత్వంపై బురద చల్లేసేవి. అయితే వాళ్ళ వ్యాఖ్యలు తీర్పుల్లో కనబడేవి కావు. కానీ ఇప్పుడు జస్టిస్ లక్ష్మణ్ తన బాధను వ్యాఖ్యలను తీర్పులో రికార్డు చేశారు. దాంతో జడ్జి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.